ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿ ಹಾಗೂ ಬೆಲ್ ಬಟನ್ ಒತ್ತಿ. ನ್ಯಾಯಾಲಯದ ತಡೆಯಾಜ್ಞೆ ಇದ್ದರೂ ಏಷ್ಯನ್ ಪಿಪ್ಟೆಕ್ ಕಂಪನಿಯಿಂದ ಜಮೀನು ಒತ್ತುವರಿ ಆರೋಪ. ಕ್ಯಾಸಂಬಳ್ಳಿ ಹೋಬಳಿ ಕೋಗಿಲಳ್ಳಿ ಗ್ರಾಮದ ಬಳಿ ಏಷ್ಯನ್ ಪವರ್ ಟೆಕ್ ಕಂಪನಿ ನಿರ್ಮಿಸುತ್ತಿರುವ ಪವರ್ ಪ್ಲಾಂಟ್ಗಾಗಿ ಸರ್ವೆ ನಂಬರ್ 62ರಲ್ಲಿ 2 ಎಕರೆ 19 ಗುಂಟೆ ಜಮೀನಿನಲ್ಲಿ ಅಕ್ರಮ ಪ್ರವೇಶ ಮಾಡಬಾರದು ಎಂದು ನ್ಯಾಯಾಲಯವು ತಡೆಯಾಜ್ಞೆ ನೀಡಿದರೂ ಸಹ ಕಂಪನಿ ಮಾಲೀಕರು ಹಾಗೂ ಸಿಬ್ಬಂದಿಗಳು ನ್ಯಾಯಾಲಯದ ಆದೇಶವನ್ನು ಉಲ್ಲಂಘನೆ ಮಾಡಿ ರಾತ್ರೋರಾತ್ರಿ ಒತ್ತುವರಿ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಕಲ್ಲುಗುಚ್ಚುಗಳನ್ನು ನೆಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಕಣ್ಣೂರು ಗ್ರಾಮದ ನಿವಾಸಿ ಬುನಸ್ವಾಮಿ ನಾಯ್ಡು ಆರೋಪಿಸಿದ್ದಾರೆ. ತಾಲೂಕು ಕ್ಯಾಸ್ಮೂಲ್ ಹೋಬಳಿ ಕ್ಯಾಸ್ ಇದೇ ಕೋಗಿಲ್ಪಿಲ್ಲಿ ಸರ್ವೆ ನಂಬರ್ಲ 62 ಸರ್ವೆ ನಂಬರ್ಲ ಅಕ್ರಮ ಸಂಬಂಧಂಗಾ ఇట్లా ఈ అన్లీగల్గా చేసుకొని మమ్మల్ని నియమర్ ఇచ్చేసి వాళ్ళకి సోలార్ పెప్టెకోల్ కమ్మి అన్నారు. ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి వాళ్ళు పొజిషన్లోకి వచ్చినారు. ఇప్పుడు ఏం చేసినా మా చెత్తాలు కోటాడుతుంటే పేరు పవన్ ఇంజక్షన్ ఆర్డర్ వండుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. క్యాస్మల్లి బాబులే బంగారుపేట తాలూకు నన్ను శ్రీం లక్ష్మీ నాయుడు. ఏం చేసినంటే నా సర్వే నెంబర్ 56 సర్వే నెంబర్ని నా సర్వే నెంబర్ని మోహన్ వేలు అనే మోహన్ వేలు అనే వాడిని జట్లో ఉండే మోహన్ వేలు ఏం సార్ అనేదా చిక్నారాయణగూడ చిక్నారాయణగూడ ఆరయ్య అప్పుడు చిక్నారాయణగూడ వీళ్ళంతా సరే దీన్ని నా పేటలో చేంజ్ చేసి అమ్మేసినారు. ఎవరికి శంకరప్ప నాయుడుకి 56 సర్వే నెంబర్ 62 సర్వే నెంబర్ 2 ఎకరాల 19 గుంట్ల జమీను ఇస్తాను వేరే వాళ్ళకి అమ్మేసినారు. అమ్మేసేదానికి దానిపైన వాడిపోయిన అదే పాణీలు మార్చిన దానికి నోటీస్ ఇచ్చినాను. ఎవరి దగ్గర డీసీ దగ్గర పోయి ఇచ్చినాను. డీసీకి కూడా ఇచ్చాను నోటీసు. డీసీ దగ్గర ఇచ్చి ఇచ్చేసినాను. వీళ్ళకి కేసు వేసినాను. వీళ్ళకి అబ్జెక్షన్ చేసినాను. ఖాతాలు చేయొద్దండా ఎవరికి ఇప్పుడు కూడా తీసినవి కూడా ఖాతా చేయొద్దండి అని చెప్పి అబ్జెక్షన్ వేసినాను. నా దగ్గర ఉంది వేసినాను. ఇట్లంతా చేసేదాన్ని కాదనే వాడు చేసేవాడు. వీడు విజయం పట్టుకుందా ఈ పనులు వేరే వాళ్ళకి అమ్మేసినారు సార్. అదే ఆ దేవుడు నేను చూసినలేవాళ్ళ చూడలేవాడిని ఇప్పుడు. అదే ఎవరో కోలవారు వాళ్ళు ఉంట వాళ్ళ పక్కలో అంతా తీసినారంట. ఈ పక్కంతా వాళ్ళకి అమ్మేయంటారంట. వాళ్ళని నేను చూసినలే తెలియదు వాళ్ళు ఎవరు అనేది చెప్పు. 12 ಪಾಸಿಟಿವ್ ಕೇಸ್ಗಳು ದೂರ. ನಗರದಲ್ಲಿ ದಿನೇ ದಿನೇ ಕೊರೋನಾ ಸೋಂಕು ಹರಡುತ್ತಿದ್ದು ಇಂದು ನಗರದ 1ನೇ ಅಡ್ಡರಸ್ತೆಯ ನಿವಾಸಿ, ಸುವರ್ಣನಗರ 10ನೇ ಕ್ರಾಸ್ನ ನಿವಾಸಿ, ವಿವೇಕ್ ನಗರ ಗಂಗಮ್ಮ ದೇವಾಲಯದ ಬಳಿಯ ನಿವಾಸಿ, ಹೆನ್ರೀಸ್, ಹಂಡಸನ್ಪೇಟೆ, ಕ್ಯಾಸಂಬಳ್ಳಿ, ಬೇತ್ಮಂಗ್ಲಾ ಭಾಗಗಳಲ್ಲಿ ಸೋಂಕು ದೃಢಪಟ್ಟಿದ್ದು ಸೋಂಕಿತರನ್ನು ಕೋವಿಡ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ ಸಿಬ್ಬಂದಿಗಳು ದಾಖಲಿಸಿದ್ದಾರೆ.